हाई हलो नमस्ते जीहेचमसी एन काग मन इवा बालनगर डिविजन उठी सत्यरेड्डी कॉलनी अंत फिरोजगूड सत्यरेड्डी कॉलनी उन्मंद प्रजल तो माला असल कॉर्पोरेशन डिविजन एला पैस्थिंद समस्या पैना का लेकिन कॉर्पोरेटर पनीर पैना का प्रजा अभिप्राय तेसकने प्रयत्न चाहूँ सर मे पेर ना पेर शर्भाचार अभी సార్ మీరు ఈ ఏరియాలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు 22 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఎట్లా ఉంది సార్ 22 ఏళ్ళల అభివృద్ధి మన జరిగిందా లేదు ఇంకా పనులు అట్లానే ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి జరిగిందండి పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను చూస్తూనే ఉన్నాను రోడ్లు కొంచెం బాగానే పర్వాలేదు బాగానే చేశారు నీళ్ళు అన్ని మరి నీళ్ళు రావడం గాని నీళ్ళ పెద్ద డ్రైనేజ్ అది ఆ ప్రాబ్లం ఏదో ఒకటి రెండు రోజులు జనరల్ గా జరుగుతుండే విషయాలే నీళ్ళు మాత్రం బాగానే వస్తున్నాయి మీరు చూసినంతలో ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపైన మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంటంటే డెవలప్ చేసింది ఏమి కనపడతారు నాకైతే అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసినప్పుడు ఎన్నో వేల కోట్ల రూపాయలు మిగిలి ఉన్నా కూడా ఈయన చేసింది ఏం కనపడలేదని అనవసరమైనటువంటి ఖర్చులకు పెడుతున్నారు ఈయన ఏంటంటే ప్రభుత్వం అయితే బాగుంది కేసీఆర్ ఆలోచనలు మాత్రం బాగానే ఉన్నాయి మీ కార్పొరేటర్ నరేంద్ర ఆచార్య ఉన్నాడు కదా మీకు అందుబాటులో ఉంటాడా మరి అందుబాటులో ఉంటాడు పర్వాలేదు ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది తను మళ్ళీ నిలబడితే కనుక ఓటు అడగడానికి వస్తే మీరు ఏం చెప్తారు అన్నీ బాగున్నాయి కాబట్టి మిమ్మల్ని గెలిపిస్తామంటారా లేదు ఇంకా పెండింగ్ ఉన్నాయి సమస్యలు కాబట్టి మిమ్మల్ని గెలిపించమంటారా పర్వాలేదు గెలిపించచ్చు గెలిపించే అవకాశం ఉంది అంటే అందరి ఆలోచన ఎట్లా ఉంది సార్ బాగానే ఉన్నదా అవేవ్ ఏమన్నా చేంజ్ అయిందా చేంజ్ ఏం లేదండి ఏంటంటే కొంచెం జనరల్గా ఆలోచన శక్తి కాబట్టి జనాలు ఇక్కడంతా మా వ్యవహారం వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెద్దగా తెలియదు తెలియదు ఎవరికి ఓటేస్తే మనం ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అని తెలియదు ఇదే బాలనగర్ డివిజన్కు సంబంధించి వినాయక్ నగర్ అనే ఒక కాలనీలో ఉన్నాం ఒక టైలర్ షాప్ దగ్గర ఉన్నాం ఒక వ్యక్తితో మాట్లాడి అసలు ఈ డివిజన్ అభివృద్ధి మీద తన అభిప్రాయం ఏందో తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు లక్ష్మణ్ అండి లక్ష్మణ్ గారు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్ మీరు ఏరియాలో ఇక్కడ 25 ఇయర్స్ ఫాస్ట్ అయిపోయింది ఎట్లా ఉంది సార్ అప్పుడు ఉన్నట్టే ఉందా ఏమన్నా మార్పు చెందిందా లేదు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ లేదు పర్వాలేదు మార్పు చెందింది టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మార్పు చెందింది మొత్తానికి రోడ్లు కానీ ఇది కానీ ఒకటి ఏంటంటే కొంచెం నాలలు ఇవి అదే డ్రైనేజ్ సమస్య ఉంది అంటే నాలలు కొన్ని డెవలప్ చేసుకోవాలి అది ఉండదండి ఓవరాల్గా మీ కార్పొరేటర్ పనితీరు ఎట్లా ఉంది సార్ నరేంద్ర ఆచార్య మీకు అందుబాటులో ఉంటాడా వస్తాడా ఎప్పుడైనా ఉంటాడు 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 ఎనీ టైం అట్లేం లేదు ఉంటాడు అంటే కొంత విమర్శ కూడా ఉంది అక్కడక్కడ అంటే సరిగా అందుబాటులో ఉండడు మా సమస్యలు పట్టించుకోడు ఇంకా కొన్ని చేయాల్సిన పనులు అలాగే ఉన్నాయన్నారు దాని మీద మీరేమంటారు అంటే అంత అదేం లేదు అంత ఎమర్జెన్సీ అయితే కూడా ఎవరు అప్పటిదప్పుడు రాలేరు వస్తారు కానీ మ్యాక్సిమంగా అతను ఉంటాడు ఎనీ టైం ఏదైనా కాల్ చేసినా అందుబాటులో సార్ కేసీఆర్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి పర్వాలేదండి బాగానే ఉంది మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఎవరు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇంత తక్షణంగా ఈయన ఇస్తున్నాడు అంటే చాలా గ్రేట్ పర్సన్ ఈయన చెప్పాలంటే కేసీఆర్ అక్కడ కూడా కొంత లోటుపాట్లు ఉన్నాయి అక్కడ కూడా కొన్ని కమిషన్లు తీసుకుంటున్నారు డబ్బులు సగం తీసుకొని సగం ఇస్తున్నారు లేదంటే కొద్ది మందికే ఇచ్చారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారనే విమర్శ కూడా ఉంది మరి ఇప్పుడైతే అందరికీ మళ్ళీ ఇచ్చేసి కేటీఆర్ మొత్తం ఇచ్చేసింది కదండి దాని గురించి పర్వాలేదు అది రాగానే మళ్ళీ వాళ్ళు సరిదిద్దుకున్నారు కదా ఓకే ఇదే బాలనగర్ డివిజన్కి సంబంధించి కళ్యాణ్ నగర్లో ఉన్నాం మనము ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు ఆయనతో మాట్లాడాం సార్ మీ పేరు నా పేరు రవీందర్రెడ్డి అండి రవీందర్రెడ్డి గారు ఈ ఏరియాలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు నేను పుట్టి పేరు మొత్తం ఇక్కడ సో 25 ఇయర్స్ నుండి మేము ఏం చేస్తారు మీరు బిజినెస్ అండి ఎట్లా ఉంది సార్ అంటే ఈ కాలనీకి అభివృద్ధి ఏమైనా జరిగిందా లేదంటే మీరు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉందా అన్న డెవలప్మెంట్ అంటే జీరో డెవలప్మెంట్ అన్న ఇన్ని రోజులు మేము మంచిగా ఉండే ఏ ఇవైతే ఇప్పుడు ఈ కార్పొరేటర్ వీళ్ళు రాకముందు మంచిగా ఉండే ఎందుకంటే మాకు ఈ 20 సంవత్సరాల్లో మాకు ఈ రోజు కూడా వాటర్ రాలేదు ఇక్కడ ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేంజ్ చేయడం అంటే వాళ్ళ సొంత స్వార్థం కోసం వాళ్ళ మనుషుల కోసం ఆ డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేయడము అలా చేంజ్ చేయడం వల్ల గోడ దిగిపోయి ఈసారి వాటర్ 20 ఇయర్స్ తర్వాత వాటర్ వచ్చింది అంటే ఇప్పుడు అది ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళ తర్వాత అంత వర్షం పడింది కాబట్టే ఇలాంటి సమస్య వచ్చింది తప్ప అని చెప్పి అన్నారు కదా మరి ఇంతకుముందు ఇంకా కాలువలు చిన్న ఉండే ఈ చిన్న ఉన్నదాన్ని ఇప్పుడు పెద్ద చేసినారు ఎంత వాడనన్నా తట్టుకోవాల్సిన అది అవి ఇవి ఈ కాలువలు అట్లాంటిది ఈ చిన్నది ఇది ఇంకా చిన్నది ఇప్పుడు వచ్చిండొచ్చు ఇంతకుముందు వచ్చిండొచ్చు కాకపోతే దీనికి అప్పుడు ఎప్పుడు కూడా అసలు వాటర్ మాకు కనబడకపోతుండే సడన్గా ఒకటేసారి వితిన్ ఒక 10-15 మినిట్స్లో మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ రేంజ్లో వాటర్ వచ్చినాయి మనకు ఎక్కడ వరకు వచ్చాయి ఇక్కడ మనకి వాల్ కనబడుతుంది కదా వాల్ కనబడుతుంది ఇక్కడ ఎవరు నడవలేని పరిస్థితి అను మరి అలాంటప్పుడు ఈ కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ మీకు అందుబాటులో ఉన్నారా ఏమైనా హెల్ప్ చేశారా
నా ఇది ఒకటి ఏంటంటే అన్న, ఆయన నార్మల్గానే కనిపించాడు వర్క్ కార్పొరేటర్, అతను ఉన్నాడా లేడా అనేది మాకు తెలియదు. ఆయన ఎప్పుడు కూడా మాకు కనిపించలేదు, ఇప్పుడైతే ఇంకా అసలే కనిపిస్తలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 2-3 రోజుల్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి ఏమో తెలియదు. ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా December 1st, సో రేపటి నుంచి ప్రచారం చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఓట్లాడడానికి వస్తే మరి ఏం చెప్తారు మీరు? మేము రానియమ్మా, మేము అసలు ఎందుకంటే మేము ఎంత సఫర్ అయినాం, మేము మాత్రం కాలనీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలిలు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరు చాలా సఫర్ అయ్యారు అన్న, అందరు సఫర్ అయ్యారు. మరి అలాంటప్పుడు ఆయన కాకుండా ఇంకెవరైనా ఎన్నుకునే అవకాశం ఉందంటారా అన్నా? అవునన్న, మేము ఒకటి ఏంటంటే మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక వ్యక్తిని చూస్తామన్న. ఈరోజు పార్టీ, ఈరోజు ఆ పార్టీని నమ్ముకొని, ఈ పార్టీని నమ్ముకొని కాకుండా, ఇదివరకు మేము చేసిన మిస్టేక్ మళ్ళీ ఒకసారి చేయకుండా, ఇంతకుముందు అందరు ఏదో ఒక ఇదిలో టీఆర్ఎస్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అందరు టీఆర్ఎస్, ఈసారి అటువంటి మిస్టేక్ చేయకుండా ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఎవరో మాతో పాటు మాకు సపోర్ట్ ఎప్పుడుకుంటారు అట్లాంటి వ్యక్తికి మేము సపోర్ట్ చేద్దాం. అంటే అప్పుడు మీరు ఎలా చేస్తారు మరి 2016లో ఈయన మంచి వ్యక్తి అని వేసారా లేకపోతే టీఆర్ఎస్ చూసేసారా ఎట్లేసారు అప్పుడు? అసలు నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కంటెస్టెంట్ అన్న. నేను అదే నార్మల్గా ఏంటంటే పబ్లిక్ ఏం చూసారంటే టీఆర్ఎస్ అంటే అప్పటికి స్టేట్లో కూడా టీఆర్ఎస్ ఉంది కదా, సో ఏమో చేస్తాడు ఒక మన గ్రేటర్ హైదరాబాద్లో కూడానే అందరు ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ అసలుకి జీరో అంటే జీరో అన్నాం. ఈసారి ఎట్లా ఉంది మరి అంటే ఇప్పుడు వేవ్ ఎట్లా కనిపిస్తుంది, జనాలందరూ ఆలోచన ఏమనిపిస్తుంది? నాకైతే బీజేపీ అనిపిస్తుంది అన్న. నాకు ఇప్పుడున్న ఇది యూత్ కూడా మాక్సిమం ఆఫ్ ది యూత్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మేము కూడా బీజేపీకి అయితే బాగుంటుంది అన్నట్టు అనుకుంటున్నాం. బీజేపీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీ నుండి ట్రై చేస్తున్నారు. వీళ్ళలో ఎవరికి వచ్చినా సరే బీజేపీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ముందు నుండి ఎప్పుడు ఒక 20 ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు శంకర్ రెడ్డి అంకులు అని చెప్పేసి బీజేపీ నుండి చేసిన ఆయనకు ఆల్రెడీ కౌన్సిలర్గా ఇదే ఏరియాకి చేసాడు, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు నర్సిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళందరూ తిరుగుతుంటారు ప్రజల్లో, ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉన్నా తిరుగుతుంటారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమన్నా యూత్కి కానీ ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ లోకల్ పీపుల్ కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మేము ఈసారి ఆయనకు సపోర్ట్ చేద్దాం. టీఆర్ఎస్ వచ్చినాక ఏంటంటే వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం టోటల్లీ సాల్వ్ అయిపోయింది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు కాబట్టి టీఆర్ఎస్ రావాల్సిందే అనిపిస్తుంది. అంటే మామూలుగా అంటే బీజేపీ వైపు పబ్లిక్ చూసే అవకాశం లేదంటారా రీసెంట్? బీజేపీ దుబాక్ అది అది గెలిచింది, అది అక్కడ ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్ లేకుండే గెలిచింది, కానీ ఇక్కడ బీజేపీకి అంత ఛాన్స్ లేదు.